నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ బాండింగ్ ఇష్యూ. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, కొందరు జైళ్లకు కూడా వెళ్లారు, ఉద్యోగాలు వదిలేసి మరీ కొందరు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. అందరి పోరాటం ఫలించింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు పూర్తయ్యాయి, అయినా మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులంతా రోడ్డెక్కుతున్నారు. ఎందుకో తెలుసా? తమ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరనందుకు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులంతా మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు రావడానికి పాలకులే కారణమని చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్లే తమంతా మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత 7 ఏళ్లుగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నీ నీరుగారిపోయాయని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ పేరుతో కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్పై జనాగ్రహం తీవ్రంగా ఉండడంతో ఇదే అదునుగా తమ కార్యాచరణ మొదలుపెట్టి దూకుడుగా వెళుతున్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన చేస్తున్న కేసీఆర్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడమే తమ లక్ష్యం అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ గడీల పాలన అంతం ముందిస్తామంటూ తెలంగాణ ఆకాంక్షల వేదిక పేరుతో ఉద్యమ ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక పేరుతో ఇప్పటికే 3 సమావేశాలు జరిపారు. ఉద్యమకారులకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశానికి వేలాది మంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం కలిసి ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ నెల 12న వరంగల్, 15న కరీంనగర్లో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. వరంగల్లో సభ ఏర్పాట్లు చేయడానికి వేణుగోపాల్ రెడ్డి ముందుకొచ్చారు. తెలంగాణ కరుడుగట్టిన ఉద్యమకారులైన గాధ ఎన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాసెం యాదగిరి అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్న నేతలు కూడా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి విజయరామారావు, కపిలవాయి దిలీప్ కుమార్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బీజేపీ నాయకులు డీకే అరుణ, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఎం సుదర్శన్ రావు, రాములు నాయక్ హాజరై ఉద్యమకారులకు తమ సపోర్టు తెలిపారు. బండి సదానంద్, రవీంద్రనాయక్ వంటి ఉద్యమ నేతలు హాజరయ్యారు. ఉస్మానియా విద్యార్థులు, ప్రొఫెసర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇలా అన్ని వర్గాలకు చెందిన ఉద్యమకారులంతా ఏకం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధన కోసం ఉద్యమకారులంతా ఒకే వేదిక మీదకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఉద్యమ ఆకాంక్షల వేదిక సభను చూస్తే కేసీఆర్కు ఇక కౌంట్డౌన్ మొదలైనట్టే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణలో 7 ఏళ్లుగా నియంతృత్వ పాలన సాగుతుందని ఆరోపిస్తున్న ఉద్యమకారులు త్వరలో జరగనున్న హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ నియంతృత్వం మరింత పెరుగుతుందని చెప్తున్నారు. ఆయన నుంచి రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరని ఆందోళన చెందుతున్నారు. అందుకే హుజూరాబాద్లో కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు, గత 7 ఏళ్లుగా సాగుతున్న టీఆర్ఎస్ పాలనపై పూర్తి అవగాహనతో ఉన్న ఉద్యమకారులు ఇంటింటికి తిరిగి కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, తెలంగాణ జనాల ఆకాంక్షల గురించి ప్రచారం చేయాలని యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉద్యమకారులంతా ఏకమై జనంలోకి వెళితే గులాబీ బాస్కు చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వస్తోంది.